రాష్ట్రంలో సైకిల్ జోరు చూసి వైసీపీ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని చింతలపూడి కూటమి అసెంబ్లీ అభ్యర్థి సొంగా రోషన్ విమర్శించారు. నియోజకవర్గానికి అతి త్వరలోనే మంచి రోజులు రానున్నాయని తెలిపారు. రాష్ట్రానికి పట్టిన పీడ అతి త్వరలోనే విముక్తి లభిస్తుందని అన్నారు. బట్టువారిగూడెంలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తూ టీడీపీని గెలిపించాలని అభ్యర్థించారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి సమస్యను పరిష్కరిస్తామని జైహో బీసీ సభలో సొంగా రోషన్ హామీ ఇచ్చారు. బట్టువారిగూడెంకి రావడం జరిగింది. ఇక్కడ ఎన్నికల ప్రచారం భాగంగా మరి బట్టువారిగూడెం ఇంటికి తిరిగి సూపర్ సిక్స్ పథకాన్ని ప్రజలకి వివరిస్తూ మరి అలాగే జేఓబీసీని నిర్వహించడం జరిగింది. మార్పు అనేది చాలా క్లియర్గా కనబడుతూ ఉంది. ప్రజల్లో ఓటర్లో వారు క్లియర్గా ఉన్నారు. మరి అభివృద్ధి కావాలంటే నారా చంద్రబాబు నాయుడు కావాలని వారు ముక్తంగా చెప్తున్నారు. అలాగే మరి వచ్చిన మరి వారందరూ కూడా మరి బీసీలకి న్యాయం జరిగిందంటే అది తెలుగుదేశం హయాంలోనే అని చెప్పారు. మరి రాబోయే రోజుల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి వారు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తాం కూడా వారు చెప్పడం జరిగింది. మరి బీసీలకు అన్ని రకాలుగా తోడుంటామని చెప్పి కూడా బీసీ ఫెడరేషన్ మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఆ విధంగా నేను కూడా మరి చింతలపూడి నియోజక ప్రజలకి అన్ని రకాలుగా మరి బీసీలో బీసీ ఫెడరేషన్ వచ్చిన పథకాల్ని మరి రేపు ప్రభుత్వం వచ్చాక నేను గెలిపించాక వారికి అందజేసే విషయంలో నేను ముందుంటాను. అలాగే ఇక్కడ లోకల్ సమస్యలు చూస్తే పట్టుకోవడం కానీ పట్టుకోకుండా కానీ రోడ్లు డ్రైనేజ్లు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు ఇప్పుడేలాగా ఉంటే వర్షాకాలంలో వీళ్ళు బయటకు వచ్చే పరిస్థితి లేదు. తప్పకుండా మరి నన్ను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీ పంపిస్తే మరి ఇక్కడ బట్టుబారిగూడెంకి రోడ్లు డ్రైనేజ్ సమస్య నేను పూర్తిగా దాన్ని పరిష్కరించి వారికి వారి జీవితాల్లో మరి నవ్వు తీసుకురావడమే నా కోరిక పెట్టుకున్నాను. నాకు మరొకసారి అవకాశం ఇచ్చిన బట్టుబారిగూడెం మరి గ్రామస్తులకి, తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జయ తెలుగుదేశం, జయ జనసేన, జయ బీజేపీ.